ఇప్పుడు వరకు లైక్ పనిచేసిన టెక్నీషియన్స్ డిటిఎస్ నుంచి వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కానీ తమను టీమ్ రీ రికార్డింగ్ టీమ్ కానీ తమను టీమ్ కానీ అదిరిపోయింది కథకి అంటే మనకి మన థీమ్ సాంగ్లోనే ఆ ఇంటెన్సిటీ అర్థమైపోయింది. జనాలంతా 2 ఇయర్స్ నుంచి వింటూ ఉన్నారు ఆ సాంగ్. సో నేను ఇచ్చిన విజువల్స్కి తను చేసిన ఆర్ఆర్ అది కూడా అసలు వేరే లెవెల్లో ఉందండి. 100% సర్కార్ గారి పాట అనేది మహేష్ గారి కెరియర్లో కానీ నా కెరియర్లో కానీ ఒక మెమరబుల్ హిట్ అయ్యి కన్ఫర్మ్గా అవుతుందండి. అంటే అంటే ఆయన ఎప్పటివరకు చేసిన ఒక ఒక టాప్ 7-8 ఫిల్మ్స్ తీసుకుంటే ఇట్ విల్ బి లైక్ 100%. వెరీ నైస్, వెరీ నైస్. డైరెక్టర్కి అంతకంటే ఏం కావాలి? అది ఉందండి, అది ఉంది స్క్రీన్ మీద. నేను కూడా చూసుకున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. వండర్ఫుల్. సార్, ఇప్పుడు లేటెస్ట్గా అంటే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తుంటే పాన్ ఇండియా అనే ఒక పదం వచ్చింది. అవునండి, మన సినిమా ట్రెండ్లో నేను చూస్తూ ఉంటాను ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సంవత్సరాల్లో ఒక మాట వస్తుంది, అది ఊపేస్తూ ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా రైట్, మీకు ఏ ఎలిమెంట్ తక్కువ మీరు అటు ఆలోచించలేదు? అఫ్ కోర్స్ మహేష్ బాబు గారు చాలాసార్లు చెప్పారు నేను హిందీ సినిమాల్లో చేయను, నేను తెలుగే చేస్తాను, బట్ మీకు డైరెక్టర్గా మీకు ఐడియా రాలేదా? కెన్ బి జస్ట్ స్ప్రెడ్ వింగ్స్. ఒక మీడియం రేంజ్ సినిమాల నుంచి పెద్ద రేంజ్కి వెళ్ళాలని ఎలా ఉందో ఈ ఇక్కడ నుంచి పాన్ ఇండియాకి వెళ్ళాలని ప్రతి డైరెక్టర్ ఉంటుందండి. నాకే కాదండి, 100% ఎవరికైనా ఉంటుంది. బట్ ఈ సినిమా సర్కార్ వారి పాట ఏంటంటే మన అసలు ఎప్పుడూ ఐడియా లేదు బ్రెయిన్లో, హీరో గారికి కానీ నాకు కానీ ప్రొడక్షన్లో కానీ ఎప్పుడూ ఐడియా లేదు. సో ఇంక అన్నెసరీ స్ట్రెస్ మళ్ళీ అంటే స్టార్ట్ అవ్వడమే, అలా స్టార్ట్ అయితే లెక్కలు వేరే. అది లేకుండా మధ్యలో ఇప్పుడు ఏదో ట్రెండ్ వచ్చింది కదా అని దాన్ని చొప్పిస్తే చొప్పించినట్టే ఉంటుంది. సో అదొకటే తప్పితే లైక్ అంటే డెఫినెట్గా ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీవన్. సూపర్. సో మీకు దగ్గరగా ఉండే డైరెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ పూరి గారు, రష్ చూసారు ఏమన్నా? రష్ కాదండి, ట్రైలర్ చూసి ఫస్ట్ కాల్ అమేజ్ చేశాడు. ఆ డైలాగ్ మెన్షన్ చేశాడు అనమాట, దిస్ ఈజ్ మహేష్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలపాడ బీచ్ సార్. అది పెట్టి స్మైలీస్ పెట్టాడు. దానికి అంటే ముందే సుకుమార్, సుక్కు, హరీష్, మెహర్ రమేష్, కొరటాల్ గారు, మన ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు, సో అలా మా వాసు వర్మ